జగన్పై దాడి కేసులో అరెస్టులపై పోలీసులు ఏమన్నారంటే, విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన యువకుడు దొరికాడని మీడియాలో హడావిడి జరుగుతోంది. పోలీసులు మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. తమ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది నిజం కాదని తేల్చి చెప్పారు. పోలీసుల అదుపులో మొత్తం 5 ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని లోతుగా విచారించి ఆ తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామంటున్నారు. మీడియాలో వచ్చిన వార్తల్ని మాత్రం పోలీసులు నిర్ధారించడం లేదు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీకి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం కుటుంబ సభ్యులు రోడ్లపైకి రావడాన్ని యెల్లో మీడియా హైలైట్ చేస్తోంది. ఇక టీడీపీ మరింత రెచ్చిపోయింది. బీసీ బిడ్డల్ని బలి చేస్తున్నారంటూ నారా లోకేష్ సంబంధం లేకుండా రచ్చ చేస్తున్నారు. గతంలో కోడికత్తి కేసులో దళిత బిడ్డను జైలు పాలు చేసి బలి చేశారని, ఇప్పుడు బీసీలను టార్గెట్ చేశారంటూ కులాల ప్రస్తావన తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు లోకేష్. పోలీసుల అదుపులో ఉన్నవారు అమాయకులని, వారిని అన్యాయంగా తీసుకెళ్లారంటూ యెల్లో మీడియా సానుభూతి చూపించడం ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్. 6 ప్రత్యేక బృందాలతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, రోడ్ షో జరిగినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్లు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 అనుమానితులను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంతమంది యువకుల గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిలో రాయి విసిరినవాడు ప్రధాన నిందితుడు కాగా, మిగతా వారు అతడికి సహకరించినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిర్ధారించుకున్న తర్వాతే నిందితుడి వివరాలు ప్రకటిస్తామంటున్నారు. మీడియాలో వచ్చినవన్నీ ఊహాగానలేనని కొట్టిపారేశారు. పోలీసుల తరఫున అధికారిక ప్రకటన వచ్చే వరకు దేనిని నమ్మొద్దని కోరారు. ఇప్పటి వరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప వారిని నిందితులుగా భావించవద్దని చెప్పారు.